హిందువులంతా ఐకమత్యంగా ఉండాలని సంస్కృతి సాంప్రదాయాలతో పండుగలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి తెలిపారు. మొదటిసారి అంబర్పేట నుంచి నిర్వహిస్తున్న శోభాయాత్రను మధ్యప్రదేశ్ మంత్రి మోహన్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఒగుడోల నృత్యాలు, బోనాల నృత్యాలు, డప్పు వాయిద్యాలతో యాత్రను ఘనంగా ప్రారంభించారు. వందల సంవత్సరాల క్రితం నుంచి సాకారం కానటువంటి హిందువుల యొక్క కళలు ఈ సంవత్సరం సాకారం కాబోతున్నాయి. రామ జన్మభూమి స్థానంలో రామాలయం కట్టి ఏదైతే మన ప్రధానమంత్రి గారు ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నారో ఆ సందర్భంగా ఈరోజు ఎక్కడ ఏ ఇంట్లో చూసినప్పటికీ వాడవాడలు కూడా ఈ యొక్క ఉత్సాహాలు బ్రహ్మాండంగా హైదరాబాద్లో జరుగుతూ ఉన్నాయి. ఇదే విధంగా దేశం అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇదే విధానంగా ఏదైతే రాబోయే రోజులలో ప్రజల యొక్క అభిష్టం మేరకు, ప్రజల కోరిక మేరకు, ప్రజలు ఆదరించేటువంటి ఏదైతే రాముడు ఉన్నాడో వారిని అందరినీ కూడా పూజించాలా, వారికి ఇచ్చేటువంటి గౌరవం ప్రజలు ఇచ్చే గౌరవం ఎంత ఉందో దాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని ముందు ముందు కూడా ప్రభుత్వం కూడా ఆ విధంగానే మెలగాలని చెప్పి నేను కోరుతూ